ఈ రోజు ఒక జిల్లాలో రిలీజ్ అయింది, రేపు మీ జిల్లాలో రిలీజ్ అవ్వవచ్చు. మరి ఎప్పుడు వచ్చిందో మీకు తెలియాలి అంటే వెంటనే వీడియో చూడాలి. అలా వెంటనే మేము అప్లోడ్ చేసిన వీడియో అప్లోడ్ చేసినట్టుగా మీకు తెలియాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లని యాక్టివేట్ చేసుకోండి. అనంతపురం జిల్లా నుంచి వచ్చింది, రేపు మీ జిల్లాలో కూడా రావచ్చు. కాబట్టి ప్రతి జిల్లాలో రిలీజ్ అవుతాయి. ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లాలో రిలీజ్ అయితే ఆ జాబ్స్ అనేవి ముందు మీరు అనంతపురం వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ వ్యూ మీద క్లిక్ చేస్తే మీకు రిక్రూట్మెంట్లోకి వెళ్ళి ఇటువంటి ప్రత్యేక ప్రకటన కూడా కనబడుతుంది. సో ముందు ఇది కంప్లీట్గా వినండి, తర్వాత మీ జిల్లాలో కూడా ట్రై చేస్తాం. అనంతపురం జిల్లాలోని మహిళా శిశు సంక్షేమ శాఖ నందు అంతర్భంగా నడపబడుతున్న సమగ్ర బాలల పరిరక్షక పథకము క్రింద జిల్లా బాలల పరిరక్షక సమితి మరియు శిశుగృహనందు ఈ క్రింది తెలిపిన ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయుటకు జిల్లా కలెక్టర్ వారు ఉత్తర్వులు జారీ చేయబడ్డారనమాట. మరి ఉద్యోగ ఖాళీ వివరాలు చూస్తే జిల్లా బాలల పరిరక్షక సమితి నుంచి కౌన్సిలర్కి ఒక పోస్టు ఉంది, అవుట్ రీచ్ వర్కర్కి రెండు పోస్టులు ఉన్నాయి, శిశుగృహం నుంచి అయితే ఆయాకి మూడు పోస్టులు ఉన్నాయి, పార్ట్ టైం డాక్టర్కి ఎంబీబీఎస్ ఒక పోస్ట్ అయితే ఉందన్నమాట. దరఖాస్తు, జీతం, ఉద్యోగ అర్హతలు, మరిన్ని వివరాలు అనంతపురం జిల్లా అధికారిక వెబ్సైట్ నందు 8/9 ఉదయం 10:30 అందుబాటులో ఉండును. అర్హులైన అభ్యర్థుల నుండి పూర్తి చేసిన దరఖాస్తులు పథక సంచాలకులు, మహిళా శిశు అభివృద్ధి సంస్థ అనంతపురం వారి కార్యాలయం నందు. కొంతమంది అడుగుతున్నారు ఆఫ్లైన్ అప్లికేషన్ ఎక్కడ ఇవ్వాలని చెప్పేసి, ఇక్కడ మీరు ఇచ్చారు కదా, అనంతపురం జిల్లా వారి కార్యాలయం మహి శిశు అభివృద్ధి సంస్థ కార్యాలయం నందు 9/9/2021 ఉదయం 10:30 నుండి 21/9/2021 సాయంత్రం 5 గంటలలోపు అయితే స్వీకరిస్తారంట, స్వీకరించుకుంటారు అంటే తీసుకుంటారు. ఈ అప్లికేషన్ మొత్తానికి జాగ్రత్తగా ఫిల్ చేసి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట, చాలా సింపుల్గా. సో ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది చెల్లు. సో ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. వీళ్ళు అప్లికేషన్స్ అనేవి ఓ షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు, మీరు అప్లై చేసిన దాని ప్రకారం షార్ట్ లిస్ట్ చేసి అయితే ఇస్తారు మెరిట్ లిస్ట్ ద్వారా. ఎటువంటి ఫీజు కానీ ఎగ్జామినేషన్ కానీ లేదండి. తర్వాత వీరు కౌన్సిలర్ పోస్ట్ ఏదైతే ఒకటి ఉంది కదా, ఆ ఒక పోస్ట్కి 14,000 రూపాయలు జీతం అయితే వీరు చెల్లిస్తారు. 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్షన్ అయితే ఉంటుంది. మరి ఈ కౌన్సిలర్ పోస్ట్కి ఎవరు అప్లై చేసుకోవాలంటే షుడ్ బీ హ్యావ్ ఏ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ చైల్డ్ సైకాలజీ, చైల్డ్ సైకాలజీలో గ్రాడ్యుయేట్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. షుడ్ బీ హ్యావ్ అట్లీస్ట్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కౌన్సిలర్, మీకు ఉమెన్స్ చైల్డ్ కౌన్సిలింగ్ నందు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. షుడ్ బీ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్రొవైడింగ్ ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ సపోర్ట్. సో ఇక్కడ మనకి ఇచ్చారు కదా, ఈ క్వాలిఫికేషన్స్లో మీకు ఏదన్నా సరిపోతుంది. తర్వాత అవుట్ రీచ్ వర్కర్ రెండు పోస్టులు ఉన్నాయి, 8,000 రూపాయలు జీతం ఇస్తారు, 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య అప్లై చేసుకోవచ్చు. షుడ్ బీ హ్యావ్ ఏ బ్యాచులర్ డిగ్రీ ప్రిఫర్ బై ఇన్ సోషల్ వర్క్ చైల్డ్ డెవలప్మెంట్ సోషల్ వర్క్లో మీరు డిగ్రీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. అట్లీస్ట్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో ఈ విధంగా ఇంకొన్ని మ్యాండేటరీస్ అయితే ఇచ్చారనమాట. ఆయా మూడు పోస్టులు ఉన్నాయి కదా ఉమెన్స్కి, 6,000 జీతం ఇస్తారు, 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీ వారికి, 25 నుంచి 35 మధ్యలో ఉండాలి. షుడ్ బీ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ టేక్ కేర్గా మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. బిలో సిక్స్ ఇయర్స్ ఉన్న చిల్డ్రన్స్ దగ్గర ద్వారా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరంలా, పార్ట్ టైం డాక్టర్ ఒకటి ఉంది కదా, 7,500 ఇస్తారన్నది దీనికి, పార్ట్ టైం ఫుల్ టైం కాదు కాబట్టి. దీనికి కూడా షుడ్ బి మెడికల్ డాక్టర్ హ్యావింగ్ కంప్లీటెడ్ ఏ మినిమం ఎంబీబీఎస్, ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఏదైనా స్పెషలైజేషన్ చేసిన వారికి ఇస్తారు ఇది. ఇది పార్ట్ టైమే, పార్ట్ టైంలో మీరు 7,500 సంపాదించుకోవచ్చు మంత్ ఎండ్ కల్లా. ఆయా పోస్టులకి మీకు ఏదైనా అంటే ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది, కేర్ టేకర్గా 6,000 రూపాయల జీతం అయితే ఇస్తారు. సో ఇవ్వండి ఈరోజు రిజైన్ నోటిఫికేషన్. ఇది ప్రజెంట్ మనకి అనంతపురంలో వచ్చింది, త్వరలో మన అన్ని జిల్లాల్లో వస్తుంది. అలా వచ్చినప్పుడు మీకు వెంటనే వీడియో తెలియాలి కావాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివ్లో పెట్టుకోండి. నేను మీ కోటి తొంగల ట్యాంక్.